హక్కులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు 6, చంద్రబాబు గారి 6. చంద్రబాబు గారు చెప్పిన మాట, 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తాము, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు 6 ఒక్కటి కూడా, ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అటర్ ఫ్లాప్. ఎవరూ కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అనటం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి 6 మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతో మంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం, 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటైపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక 6 చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడిస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు, దాని ప్రణాళిక ఏమిటి, కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని, లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు, అది ఎప్పుడిస్తారో, దాని కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు. మీరు గత టర్మ్ చూసి తీసుకున్న 2014 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు, కానీ అది గాలి కొట్టుకోకూడదు. ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు, ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన. ఇది కాకుండా తల్లికి వందనం, అంతేనా, తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు
చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు గారు. మరి తల్లికి వందనం పథకం ఏమైంది? తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది. మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళ్ళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కూడా అమలు కాలేదు. ఇక ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి ఇంకొక పథకం, ఇది ఫోర్త్ది, మహాశక్తి. మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల, ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. ఇంత 1000 కోట్లో 1500 కోట్లో ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్. ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు. మరి అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా, ఆ ఉద్దేశమైనా ఉందా, చంద్రబాబు గారు స్పష్టం చేయాలి. ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి మహిళకి 1500 ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు. మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇంకొకటి, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు, ఇప్పుడేమో దీపావళి అంటున్నారు. మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం, బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డేకి అన్నారు. ఇండిపెండెన్స్ డే దాటే పోయింది, ఇంకా అమలు పక్క రాష్ట్రం తెలంగాణలో, కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది. మరి అక్కడ రోజుల్లోనే, వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము, ఒక 250 కోట్లు చేస్తుందేమో ఇది, ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా 100 రోజులు సరిపోలేదు చంద్రబాబు గారు. ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో, దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. కొత్త బస్సులు వేస్తారు అంటే మహిళా బస్సు అని సపరేట్గా పెడతారా? ఏమిటి మీ ఉద్దేశం? ఎక్కిన వాళ్ళకు ఉచితం ఇస్తామన్నారు, ఉచితం ఇయ్యొచ్చు కదా, ఎందుకంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం. పక్క రాష్ట్రంలో ఇంతకు ముందు 35 లక్షల మంది మహిళలు బస్సు ఎక్కుతుంటే